హైకోర్టులో మంత్రి కొప్పులకు చుక్కెదురు మధ్యంతర పిటిషన్ను కొట్టివేసిన న్యాయమూర్తి ధర్మం గెలుస్తుందన్న అడ్లూరి లక్ష్మణ్. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు. పివి సేవలు కొనియాడిన డీసీసీ అధ్యక్షులు ఈర్ల కొమ్రయ్య. పెద్దపల్లి హనుమాన్ ఆలయంలో ఆషాఢ మాస వేడుకలు గోరింటాకు పెట్టుకుని ఎంజాయ్ చేసిన మహిళలు. పెద్దపల్లి ప్రగతినగర్ పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ. కొత్త పుస్తకాలతో ఇంగ్లీష్ ఈజీగా వస్తుందన్న హెచ్ఎం రమాదేవి. పెద్దపల్లిలో ఐకేపీ ఆర్పీలు వివోఏల సమావేశం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర సంఘం నాయకులు. పెద్దపల్లిలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో చెలో ప్రగతి భవన్ గోడప్రతుల ఆవిష్కరణ. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని జిల్లా కార్యదర్శి రాజన్న డిమాండ్. ధర్మారంలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తామన్న మండల పార్టీ అధ్యక్షులు. కాచాపూర్లో కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో నోట్బుక్స్ పెన్నులు పంపిణీ. చదువుతోనే ఉన్నత లక్ష్యం చేరుకుంటామన్న జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్. ఇంటర్ ఫలితాలలో జయకేతనం ఎగురవేసిన పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్. వెల్గటూర్ ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం. పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్. ఎలిగేడ్లో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమాన్కు సన్మానం.